బేలమండలం కోగ్ధూర్లో గత 10 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల గ్రామంలో తాగడానికి నీళ్లు లేక నానావస్థలు పడుతున్నారు గ్రామస్తులు. తమ దాహం తీర్చాలని ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోకపోవడంతో 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకుంటున్నారు. గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య గురించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంది సురేష్రెడ్డి దృష్టికి తీసుకొచ్చి గ్రామస్తులు వెంటనే స్పందించిన ఆయన కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోగ్ధూరు గ్రామస్తులకు మినరల్ వాటర్ పంపిణీ చేశారు. తమ దాహార్తిని తీర్చిన కంది సురేష్రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలు పట్టించుకునే నాయకుడు వచ్చాడంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. नल बंद, मशीन बगैरता तो बंद ही थे ऑलरेडी, और जो दूसरा पाइपलाइन था वो भी बंद हो गया. पीने के पानी की बहुत मुसीबत आई थी. इस वास्ते हमारी समस्या पंडित श्रीनिवास रेड्डी साहब के पास लेके गए, इसलिए उन्होंने टैंकर का पानी मत पियो. टैंकर का पानी भी अच्छा नहीं रहता. एक कैन पियो, लेकिन मिनरल वाटर का लेके पीना बोल के उन्होंने हमको हिदायत दिए. इसलिए हम आज हमारे गांव में हर घर में एक मिनरल वाटर का कैन देने का काम कर रहे हैं. सत्ता पे है उनका तो पता ही नहीं पब्लिक कैसी है कैसी नहीं, पब्लिक के समस्या क्या है, पब्लिक को पानी है कि नहीं, ये देखने का कोई हमारे MLA साहब का औचित दिख रहा ही नहीं. నా పేరు సుజాత. నేను మా కొగ్దూరు గ్రామానికి చెందిన దాన్ని. మా ఊర్లో ప్రత్యేకంగా వారం రోజుల నుండి వర్షానికి నల్ల సౌకర్యం లేదు, ఏం సౌకర్యం లేదు. మాకు కంది శ్రీనివాస అన్న నీళ్ళ సాయం చాలా సౌకర్యంగా అందజేస్తున్నారు. శ్రీనివాస అన్నకి నా తరపు నుంచి ధన్యవాదాలు.